26 రోజుల పాటు 3132 కిలోమీటర్లు నారా లోకేష్ గారు నడిచాడు అని చెప్తున్నారు. ఏం జరిగింది నడిస్తే? దాని ప్రభావం ఏమైనా అతని మీదైనా ఉందా? లేదు. ఆయన పార్టీ మీద ఉందా? లేదు. ఈ రాష్ట్రం మీద ఉందా? అంటే ఎవరి మీద ఏ ప్రభావము లేనటువంటి ఒక యాత్ర. నిజంగా చెప్పాలంటే ఎవరు గుర్తించనటువంటి ఒక యాత్ర. పోనీ పాదయాత్ర తరువాత ఆయనలో అయినా ఏదైనా వికాసం కనిపించిందా? ఆయన ఏమైనా మెచ్యూర్ అయ్యాడా అని పరిశీలిస్తే అదీ లేదు. ఈ సందర్భంగా నాకు వేమన శతకంలోని ఒక పద్యం గుర్తొస్తుంది. అదేమిటంటే, ఎలుక తోలు తెచ్చి ఏడాది ఉతికిన, ఎలుక తోలు తెచ్చి ఏడాది ఉతికిన నలుపు నలుపే గాని తెలుపు కాదు, కొయ్య బొమ్మను తెచ్చి కొట్టినా పలుకున విశ్వదాభిరామ వినురవేమా. ఎలికి తోలు తెచ్చి ఏడాది పాటు ఉతికితే నలుపు అవుద్దా? లోకేషు లాంటి ఒక ఇన్మెచ్యూర్ని, లోకేష్ లాంటి ఒక ఏమన్నా మరి ఆయన ఒక మొద్దు స్వరూపాన్ని, ఏ అర్హతలు లేనటువంటి లోకేష్ను తీసుకొచ్చి 226 రోజుల పాటు నడిపిస్తే ఏమైనా మెచ్యూరిటీ వచ్చిందా? ఏమైనా మార్పు దానిలో సంతరించిందా? అంటే ఏవి మార్పు రాలా. నాకైతే ఒక మార్పు కనిపించింది. పాపం కొద్దిగా సైజు తగ్గాడు, ఒళ్ళు తగ్గింది, బుర్ర మాత్రం ఏవి పెరగల. ఎక్కడేసిన గొంగళి అక్కడే ఉంది. చాలా చిత్రమైన విషయం ఏంటంటే, గొడ్డొచ్చిన వేళ బెడ్డొచ్చిన వేళ అంటారు. ఏమని ప్రారంభించాడు ఆ యువగళాన్ని? పెద్ద అపాశుభంతో ప్రారంభించాడు. కుప్పంలో ఆయన అడుగు వెయ్యంగానే నందమూరి తారక రామారావు గారి కుమారుడైనటువంటి మోహనకృష్ణ అనుకుంటాను, వారి కుమారుడు పాపం చాలా ప్రఖ్యాతిగాంచిన చలనచిత్ర హీరోగా ఒకేసారి చాలా చిత్రాలను ప్రారంభించి ప్రజల్లో ఒక స్థానాన్ని ఏర్పరచుకున్నటువంటి వ్యక్తి. ఆయన పేరు తారకరత్న. పాపం తారకరత్న నందమూరి తారక రామారావు గారి మరొక మనవుడు కూతురు బిడ్డ అయినటువంటి నారా లోకేష్ గారు పాదయాత్ర చేస్తున్నాడు. ఆ పాదయాత్రకు మీరందరూ రండి అని ఆహ్వానిస్తే పాపం వచ్చాడు. ఆ పాదయాత్రలో 4 అడుగులు వేశాడు, కుప్ప కూలిపోయాడు. తర్వాత హాస్పిటల్లోకి తీసుకువెళ్ళారు. అక్కడ లాభం లేదంటే బెంగళూరు నారాయణ హృదయాలయానికి తీసుకువెళ్ళారు. అక్కడ సుమారుగా 22 రోజుల పాటు చికిత్స పొంది దుర్మరణం పాలయ్యాడు, కేవలం 39 సంవత్సరాలకే. అంటే నారా లోకేష్ గారి పాదయాత్ర పాదం పెట్టంగానే తపాలను రాలిపోయారు నందమూరి వంశస్థులని మనవి చేస్తున్నా. అంత అశుభంతో ప్రారంభమైనటువంటి ఈ యువగణం తిరుగుతూ వచ్చింది. అన్ని ప్రాంతాలు వెళ్తున్నారు. జలం లేక వెలవెలబోయిన సందర్భాలు, జలాన్ని పోగు చేసుకొచ్చినా రానటువంటి సందర్భాలు, జనం కోసం వెయిట్ చేసినటువంటి సందర్భాలు, జనం కోసం కిక్కిరిసినటువంటి రోడ్లలాగా చిత్రీకరించే ప్రయత్నాలు, మా యువగళం బ్రహ్మాండంగా సక్సెస్ అవుతుందని చెప్పుకోవడానికి తీవ్రమైన ప్రయత్నం చేశారు. ఈనాడు